హలో, చంద్రబాబు అన్న అరెస్ట్ అయిన విషయంగా ఒక 4 మాటలు మాట్లాడాలనుకున్నాను. ఎవరికి అంటే మన జిల్లా అధ్యక్షుల వారి గురించి కాదు, జిల్లా టీడీపీ నాయకుల గురించి. పరిశీలకులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు. ఊరికే ఎవరినో ప్రతిపక్ష నాయకుడిని తప్పు పట్టాలని నేను అనడం లేదు. తప్పు పడదాం, అది వేరే, సెకండరీ, అది రెండో విషయం. ఫస్ట్ మీరు ఏం చేయాలండి? మీరు ఇండ్లల్లో ఉండి ఎన్ని పోస్టులు ఉన్నాయి జిల్లాలో? చిత్తూరు జిల్లా టీడీపీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమందికి ఇచ్చినారు? ఇప్పుడు ఎంతమంది నిన్నటి నుంచి భోజనం చేయకుండా ఉన్నారు? నాకు ఆ విషయం చెప్పండి. నేను ఒక చిన్న కార్యకర్తను, ఒక ఎక్స్ సర్పంచ్ని. భోజనం చేయలా, రాత్రి నిద్రపోలా, కన్న తండ్రి కంటే, ఇంట్లో పేగ దంచుకున్న బిడ్డ కంటే విపరీతమైన బాధగా ఉంది, విపరీతమైన బాధగా ఉంది. మీరు పోస్టులో ఉండరు, సిగ్గు లేదో మీకు? జిల్లాలో నాయకులకు పోస్టులు ఎందుకు? మీకు ఎందుకు పోస్టులు? రికమెండేషన్లు కావాలా పోస్టులు వేయించుకునేదానికి? సిగ్గు ఉండాలా? సిగ్గు తిని తాగి పడుకొని ఉండారు మీరు, తిని తాగి పడుకొని ఉండారు. నేను గమనిస్తూ ఉండాను టౌన్లో ఈరోజు అక్కడక్కడ షాపుల కాడ ఆర్లెక్స్లు తాగుతా, మాజాలు తాగుతా, బూస్టులు తాగుతా నిలుచుకొని ఉండారు. కౌన్సిలర్లు కూడా సరే, ఎంతెంత సంపాదించుకున్నారు మీరు పార్టీ పేరు చెప్పుకొని? పోండి గాంధీ బొమ్మ కాడ కూర్చోండి, సిగ్గుపడాలా? గాంధీ బొమ్మ కాడ కూర్చోండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి. బాబన్నకు బెయిల్ వస్తే మళ్ళీ మీకు రాని అన్నకంటే మీరు సుఖపురుషుల్లా? అన్నకి హెల్త్ సరలేదు కదా, స్కిన్ ప్రాబ్లం కదా, మీకేం ప్రాబ్లము? ఫుల్గా సట్లు వేసుకొని ఆ మాదిరంతా తిరుగుతూ ఉండారే, మీకేం హెల్త్ ప్రాబ్లంలు? ఆయనకంటే ఎక్కువ మీకు బాధ్యతలు ఉన్నాయా పార్టీ బాధ్యతలు? పోండి అరెస్ట్ చేయించుకోండి. సిగ్గుండే వాళ్ళు అయితే మీరు అరెస్ట్ కావాలా? బాబన్నతో బాబన్న వచ్చిన వారానికి మీరు రావాలా? పోండి గాంధీ బొమ్మ కాడ పడుకోండి, అరెస్ట్ చేయని, జైలుకు పోయి రాండి. ఇండ్ల కాడ ఏం చేయాలా మీరు? ఏం రాజకీయాలు చేయాలా? పార్టీ పదవులు పెట్టుకొని ఉండారు కదా, పదవులు, ప్రత్యేక ఆహ్వానితులంట, ఆహ్వానితులంట, కమిటీలో లీడర్లంట, మండల అధ్యక్షులంట, మండల కన్వీనర్లంట, ఎందుకయ్యా మీరు? మన ఆది నాయకుడే జైల్లో ఉండేటప్పుడు మీరెందుకు ఉండాలా? ఎక్కడైనా సిగ్గుండాలా? చిత్తూరు జిల్లాలో ఏడైనా ఏమైనా జరిగినాయా? పోనీ టౌన్ వరకు తీసుకో, మండల లెవెల్లో తీసుకోండి, మండల అధ్యక్షులు. ఎందుకు మళ్ళీ బాబన్న వస్తే మాత్రం అన్న చుట్టూ ఎందుకు ఈగలు చుట్టుకున్నట్టు చుట్టుకుంటారు? ఈ విషయం మన అన్నకు కూడా తెలుసు, బాబన్నకు కూడా. ఎందుకంటే అప్పుడే మీరు 11 సీట్లు 12 7 సీట్లు ఇచ్చినారు కదా వైసీపీ వాళ్ళక. మన బగిసి ఎంత అనేది మనకు తెలుసు. నాకే లజ్జగా ఉంది ఆడబిడ్డగా వండుకొని